చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా ఏమీ అభివృద్ధి చేయలేదు అని ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ రైతులు కూడా మనకు గిట్టుబాటు ధర రాలేదని అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేయండి, విత్తనాలు ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన విత్తనాలు వేరే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు పంట నష్టం అని చెప్పి 1000 రూపాయలు వేసేసినాడు. అప్పుడే ఒక ఎకరాకు వచ్చేసి 10,000 ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది, ఇది వేరే పార్టీ ఏమి చేస్తుంది. ఒక బీసీ లోన్లు ఇచ్చేసా, ఇప్పుడు అభివృద్ధి చేయండి, ఇవన్నీ ఇస్తున్నాడా. రైతులు గిట్టుబాటు ధర రావడం లేదు, ప్రతిదీ ఏమి రావడం లేదు, ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఉల్లిగడ్డలు పంట పండించినాము, ఇప్పుడు 300 రూపాయలు రేటు ఉంటే 750 రూపాయలు రేటు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా దీనికి గవర్నమెంట్ చంద్రబాబు అభివృద్ధి చేసినట్లే కదా, ఇంకా వేరేది ఏముంది? ఇంకా ఇప్పుడు అభివృద్ధి చేసినట్లేదు, ఇంకా గిట్టుబాటు ధరే కదా ఇప్పుడు 750 రూపాయలు అంటే. ఇప్పుడు 2000-3000 కావాలంటే కావాలని అంటారు రైతులు. ఇప్పుడు పంటలు లేవు, ఈ సంవత్సరం వర్షాలు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి పంటలు? ఈ మన జగన్ చంద్రబాబు నాయుడుని ఓడిస్తా అంటున్నారు, మళ్ళీ అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఈ సందర్భంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఎవరు ఏం చేసినా ఈ రాష్ట్రాన్ని ఎవరితోని కాదు చక్క చేసుకోవడానికి, ఒక చంద్రబాబు నాయుడుతోనే అవుతుంది చక్క చేసుకోవడానికి. ఈ 5 ఏళ్ళు మళ్ళా చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడే చేస్తాడు, కానీ వేరే వాళ్ళు ఎవరన్నా రాని వాళ్ళతో అయ్యే పని కాదు, చేయలేరు కూడా. ఈ మాత్రం తిప్పలు పడుతున్నాడంటే ఈ రాష్ట్రంలో రూపాయి లేదు, ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఆయన, ఎక్కడి నుంచి లేదో, ఏం తిప్పలు పడుతున్నాడో ముఖ్యమంత్రి ఎవరికి తెలియదు. కార్యకర్తల్లో కూడా నిరాశ ఉందని అనుకుంటున్నారు అందరూ, మళ్ళీ దీని గురించి మీరేమంటారు? ఇక్కడ ఊర్లో 2 నెలలకోసారి నిల్లెండిపోతాయి అందరి. నాకు తిప్పలు పడి ఆయన విష్ణుందోలు కొనిపోయి ఏం తిప్పలు పడతాడో ఏం లేదో మొన్న కలెక్టర్తో వాదింపు 1 నెల ముందు. మళ్ళీ గదిన కావాలంటే మండల కన్వీనర్ అయినా ఇక్కడ అన్ని తిప్పలు పడి తీసుకొచ్చినాడు నీళ్ళు. తీసుకొచ్చి 20 రోజులు అందరికి బారిచ్చా నీళ్ళు. నీళ్ళది కూడా బాగానే తీరుస్తున్నాడు ఆయన చేతనైన ఘాటికి. ఇంకా మిగతాది ఇక అన్నీ కావాలంటే ఇప్పుడు ఇంట్లో ఘాటికి పోయే ఇయ్యారు ఎవరన్నా కానీ, వాళ్ళు వస్తే పనులు చేస్తారు కదన్నా కానీ. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జగన్కి వేస్తారా లేక చంద్రబాబుకి వేస్తారా ఓటు? జగన్కి వేస్తే రాష్ట్రం కబ్బులు వేస్తుంది, ఒక చంద్రబాబు నాయనికి వేస్తేనే మళ్ళీ రాష్ట్రం కరెక్ట్ కూసుకుంటుంది మళ్ళీ 5 ఏళ్ళు.